పుట్టిన నెలకే తల్లిదండ్రుల మరణం, ప్రభుత్వ హాస్టల్లో చదివి ఎస్ఐ జాబ్, ఇతని సక్సెస్కు ఫిదా అవ్వాల్సిందే. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోతే ఆ పిల్లలకు ఎదురయ్యే కష్టాలు ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. కానీ కసి పట్టుదలతో కష్టపడితే మాత్రం ఎలాంటి విజయాన్ని అయినా సొంతం చేసుకోవచ్చు. ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటిని ఎదుర్కొని తట్టుకొని మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలమని ఓ యువకుడు నిరూపించారు. పుట్టిన నెలకే తల్లిదండ్రులు మరణించారు. ఊహ తెలిసినప్పటి నుంచి ఏమాత్రం విశ్వాసం కోల్పోకుండా ఉన్నత స్థానంలో నిలవాలనే లక్ష్యంతో ఎంతో కష్టపడి చదువుకున్నాడు. దానికి తగ్గట్టుగానే మంచి స్థానంలో నిల్చున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, ఆయన ఏం సాధించారనేది తెలుసుకుందాం. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి. తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతిక్షణం సులభంగా తెలుసుకోండి. కసి పట్టుదలతో కష్టపడితే సక్సెస్ సొంతమవుతుందని నిరుపేద యువకుడు అయిన మురళీ నాయర్ ప్రూవ్ చేశారు. పుట్టిన నెలకే తల్లిదండ్రులను కోల్పోయిన మురళి అమ్మమ్మ దగ్గర పెరిగాడు. ఆ తర్వాత ప్రభుత్వ హాస్టల్లో చదివిన మురళి ఒకవైపు డ్రైవర్గా పనిచేస్తున్నా మరోవైపు కలలు కన్న లక్ష్యాన్ని సాధించాడు. అన్నమయ్య జిల్లాలోని దివ్వగల్ల తండాకు చెందిన మురళీ నాయక్ను అమ్మమ్మ కూలీ పనులు చేస్తూ పోషించింది. కేవీపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి వరకు చదివిన మురళీ నాయక్ పీలేరులోని ప్రభుత్వ పాఠశాలలో 9-10 పూర్తి చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసిన మురళి ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో బీకామ్ కంప్యూటర్స్ చదవడం గమనార్హం. బీకామ్ కంప్యూటర్స్ పూర్తయిన తర్వాత డ్రైవర్గా పనిచేస్తూ ఎస్ఐ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యారు. ఎస్ఐ పరీక్షలో భాగంగా 167.5 మార్కులు సాధించడం గమనార్హం. లక్ష్యాన్ని సాధించడానికి పేదరికం అడ్డు కాదని, కష్టపడితే సక్సెస్ దక్కుతుందని మురళీ నాయక్ ప్రూవ్ చేశారు. సక్సెస్తో తాను ఆగనని, కెరీర్ పరంగా మరింత ఎదగడానికి కృషి చేస్తానని మురళీ నాయక్ కామెంట్లు చేశారు. బలమైన పట్టుదలతో ముందుకు సాగితే సరైన సక్సెస్ దక్కుతుందని మురళి వెల్లడించారు. మురళికి రాబోయే రోజుల్లో మరింత విజయం దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మురళి టాలెంట్ను నెట్జన్లు తెగమెచ్చుకుంటున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా సక్సెస్ను సొంతం చేసుకున్న మురళి ప్రశంసలు అందుకుంటున్నారు. పేదింటి బిడ్డ మురళీ నాయక్ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచి కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకెదుగుతున్నారు. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం, జిల్లా, మండలం, ఊరు అన్ని వార్తలు, వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి. మీ చుట్టుపక్కల పరిసరాల్లో, మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు. అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే.